రెడ్డి గారు లేరనేది గుర్తించుకోవాలి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమాలకు దిగారు. కాంగ్రెస్కు రాజగోపాల్ రెడ్డి మోసం చేశారని, ఆయనకు మునుగోడు ప్రజలు బుద్ధి చెప్తామంటున్న భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. మునుగోడు నియోజకవర్గం నుండి గెలుపొందినటువంటి రాజీనామా చేసినందుకు నిరసనగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. మనతో మాట్లాడడానికి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్నా సత్యనారాయణ గారు సార్ చెప్పండి, ఒక ధర్నా నిర్వహిస్తున్నారు దీనికోసం. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ సభ్యుని కానిచ్చి ఒక ఎమ్మెల్సీగా శాసనసభ్యునిగా ఒక కాంట్రాక్టర్గా అనేక ఉన్నతమైనటువంటి పదవులు పొంది ఈరోజు మోడీ అమిత్ షా మోనేలు నీళ్లు తాగడానికి రాష్ట్రాలలో ఉత్తాల కాంట్రాక్టులు తీసుకొని ఈరోజు మరి ఆ కాంట్రాక్టులు అనేక 400 కోట్ల రూపాయలు ఒక బ్యాంకులో లావాదేవీలు అప్పు తీసుకొని ఆ అప్పు తీసుకున్నటువంటి బ్యాంకు ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భంలో అమిత్ షా కిందికి పోయి ఈరోజు పార్టీ మారుతా 10 మంది శాసనసభ్యులకు పెట్టుబడి పెడతా నాకు నా అప్పును మాఫీ చేసి నాకు 1000 కోట్ల మరి కాంట్రాక్టు పనులు ఇవ్వమని చెప్పి ఈరోజు ఆశతో కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెపం మోపి కాంగ్రెస్ పార్టీ మాకు సముచితమైన స్థానం ఇవ్వలేదని ఇంకేమీ సముచితమైన స్థానం ఇవ్వాలి. ఈరోజు నీకు 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తివి, ఈరోజు నీకు ఒక శాసనసభ్యునిగా ఒక ఎమ్మెల్సీగా అనేకమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవించినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ తల్లిని ఈరోజు బీజేపీ పార్టీ విమర్శ చేస్తూ ఉంటే నువ్వు అమిత్ షా దగ్గరికి పోయి వాళ్ళ ఒడిలో కూర్చొని కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినటువంటి వ్యక్తివి, గగా గోరు అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి చేయడమే కాకుండా ఆయన యొక్క ఉప ఎన్నిక వచ్చిన ఆయన యొక్క కుటుంబ ఆయన యొక్క రాజగోపాల్ రెడ్డి కుటుంబం కొరకే తప్ప ఆయన కొరకు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ మేధావులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మునుగోడు శాసనసభ్య పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మోడీ అమిత్ షా ఈరోజు రాజగోపాల్ రెడ్డిని ముందు పెట్టుకుని ఈ రాష్ట్రంలో మరి కేసీఆర్ను ఆవుగా వాడుకొని మేము ఇక్కడ ఈటల రాజేందర్ను ఏ రకంగా గెలిచాడో మునుగోడ కూడా అదే రకంగా గెలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి తిరిగి అధికారంలోకి రావాలని మోడీ అమిత్ షా చేసే కుట్రలో భాగమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా. అయితే ఆ రాజీనామాను తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజానికం ఇది నల్గొండ జిల్లా కమ్యూనిస్టు జిల్లా రాజకీయంగా చైతన్యవంతులైనటువంటి జిల్లా ఆ ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారు. అది కాంగ్రెస్కు కంచుకోట, కమ్యూనిస్టులకు గతంలో కంచుకోట, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంచుకోటను ఏదైతే నిలుపుకుంటాం వాళ్ళ యొక్క మోడీ అమిత్ షా రాజగోపాల్ రెడ్డి చేసేటువంటి కుట్రను మరి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ జెండా మునుగోడు నియోజకవర్గంలో ఎగరేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విషయాలు గతంలో ఎన్నికైనాడు ఎన్నుకున్నాడు మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎదురుగా ఎదురు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భగనం చేసి బీజేపీ కొమ్ము రాసే ఈ రాజగోపాల్ రెడ్డి గత ఏడాది నుంచి తప్పుగా ఉండి కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీలో కనీసం రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా వరంగల్కి రాలేదు కనుక అతని దొంగబుద్ధి దొంగబుద్ధి ఇప్పుడు ప్రవేశపెడతా ఉన్నారు. ఎందుకంటే అతని ఆస్తులను పెంచుకోవడం కోసం అతని కంట్రాక్టు దక్కడం కోసమే అతను చేసే ప్రక్రియ కానీ ఆ మునుగోడు ప్రజలకు కానీ నల్గొండ ప్రజలకు కానీ ఆయన చేసేది ఏం లేదు. అతనితో పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఇక్కడ వాళ్ళు
కాంగ్రెస్ పార్టీ ఎందరో వచ్చారు ఎందరో పోయారు అన్నదొని పెద్ద కాంగ్రెస్ పార్టీ పరంగా ఏమీ ఇబ్బంది ఉండదు అక్కడ మునుగోడులో జరిగినటువంటి రేపు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపిస్తారని ఆ నిజామాబాద్ ప్రజలందరూ గెలుపేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందినటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో పాల్గొని ఈ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా వేరే పార్టీ నుండి వెనుక రావడంతో పోతున్నాడు కాబట్టి మునుగోడు ప్రజలు అతనికి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పి అతన్ని ఓటి ఓటమి పాలు చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు శ్రీనివాస్ మైకిరెడ్డి జయశంకర్.